సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెన్సేషనల్ వార్తలు వింటున్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించి గుండె బరువెక్కించిన వార్త ఏదో కాదు. విజయ్ యాంటనీ కూతురు మీరా విజయ్ యాంటనీ తన 16 ఏళ్ల వయసులోనే డిప్రెషన్తో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడింది. ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందంటే, ప్రతి ఒక్కరూ మీరా విజయ్ యాంటనీ గురించి ఆలోచిస్తూనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది అంటూ తమ వంతుగా బాధని వ్యక్తపరుస్తున్న వాళ్లే. ఇలాంటి నేపథ్యంలోనే విజయ్ యాంటనీ మరియు అతడి భార్య అతడి కూతురు పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే తమిళ సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లి విజయ్ యాంటనీ అతడి కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ ఓదారుస్తున్న నేపథ్యం. ఇలాంటి సందర్భంలో మీరా విజయ్ యాంటనీ గురించి ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అలా సోషల్ మీడియాల ద్వారా ఎన్నో విషయాలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే 16 ఏళ్లు కూడా నిండకుండానే మీరా ఎందుకు స్ట్రెస్కి గురవ్వడం, ఎందుకు డిప్రెషన్కి వెళ్లిపోయింది, ఎందుకు గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటోంది, 16 ఏళ్ల అమ్మాయి ఎందుకు ఇలా బలవన్ మరణానికి పాల్పడవలసింది, ఇలా ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు. ఓ పక్క పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరా గదిని పరిశీలిస్తూ దొరికిన ఆధారాలతో అసలు ఏం జరిగిందో అంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, మీరా గురించి ఎన్నో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, మీరా చదువుకున్న స్కూలు సీక్రెట్ హార్ట్ స్కూల్, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ తన క్లాస్మేట్స్ మీరాకి చదువు చెప్పిన టీచర్లు, స్కూల్లో మీరా ఎలా ఉండేదో, మీరా పోకముందు స్కూల్లో ఏం జరిగిందో, మీరా స్కూల్లో ఏం చేసిందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఓ సంచలనాత్మకమైన విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. మరి ఆ సంచలనాత్మకమైన విషయాలు ఏంటయా అంటే, ఇక మీరాకి చదువు చెప్పిన టీచర్లలో కొంతమంది టీచర్లు మాట్లాడుతూ మీరా చాలా యాక్టివ్ గర్ల్, చదువులో యావరేజ్గా ఉండేది కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో తాను ఎప్పుడూ ముందుంటుంది, రీసెంట్గా స్కూల్ కల్చరల్ సెక్రటరీగా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలా ఎంతో చాలా యాక్టివ్గా ఉండే మీరా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, కాకపోతే ఈ మధ్య కాలంలో తాను బాగా లావ్ అయ్యానని తనని తాను తక్కువ చేసుకుని పక్కనున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉండేది. ఇంకా ఆ టీచర్ చెబుతూ, నేను ఎన్నో సందర్భాల్లో మీరాకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను, అలా ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదని, అందరూ ఒకేలా ఉండరు, ఒక్కోరు ఒక్కోలా ఉంటారు, నీలో ఉన్నదాన్ని పెంచు, నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీరా, నువ్వు దాని మీద వర్కౌట్ చేయి, అనవసరంగా లావు ఉన్నాను అన్న విషయం గురించి పట్టించుకోవద్దు అంటూ టీచర్లు మీరాకి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారట. కానీ మీరా విజయ్ యాంటనీ మాత్రం ఆ విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉండేదట, ఎప్పటికప్పుడు తనని తాను తక్కువ చేసుకుంటూ తాను లావుగా ఉన్నాను అంటూ బాధపడుతూ ఉండేదట. మరోపక్క మీరా ఫ్రెండ్స్ కూడా, ఇక ఫ్రెండ్స్ మాట్లాడుతూ మీరా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎంతో క్యూట్, తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్లో ముందుండి అందరితో చాలా హ్యాపీగా జోవియల్గా ఉండే మీరా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం నాకు ఎంతో హ్యాపీ, అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోవడం నిజంగా నా దురదృష్టం అంటూ తన ఫ్రెండ్స్ మీరాని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక టీచర్లు కూడా చెప్తూ, స్కూల్ విషయంలోకి వస్తే మేమెప్పుడూ మీరా మీద చదువు విషయంలో ఎలాంటి ప్రెషర్ తీసుకురాలేదు, తాను బాగా చదివినా చదవకపోయినా మా స్కూల్లో అలాంటి ప్రెషర్స్ మేము ఏ స్టూడెంట్ మీద పెట్టాం. మరోపక్క మీరా తల్లిదండ్రుల విషయంలో ముఖ్యంగా విజయ్ యాంటనీ గారు మీరాని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండేవారు, స్కూల్లో ఎలాంటి ఈవెంట్ జరిగినా మీరా ఉంది అంటే ఆయన తప్పకుండా షూటింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టి మీరా కోసం వచ్చి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా మీరాకి చదువు విషయంలో ఎలాంటి ప్రెషర్ స్కూల్ తరపు నుంచి కానీ ఫ్యామిలీ తరపు నుంచి కానీ మేము ఎప్పుడూ గమనించలేదు, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండే గర్ల్, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటూ టీచర్లు కూడా మీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే. అదండి మరి అసలు సంగతి, 16 ఏళ్లకే ఏం జరిగిందో తెలియదు కానీ మీరా విజయ్ యాంటనీ ఇలా బలవన్ మరణానికి పాల్పడడంతో తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పక్క టీచర్లు మరో పక్క స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతూ మీరా విజయ్ యాంటనీ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చి పడిందో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అంటూ ప్రతి ఒక్కరూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వాళ్ళే. ఏది ఏమైనప్పటికీ మీరా ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.